ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందంటే నిజం గెలవాలి, రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవాలి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కళ్ళు మాత్రం తెరవని చెప్పి వాళ్ళు ఈ భూమి సాక్షిగా ప్రమాణకం చేసేశారు. ఎందుకంటే వాళ్లకు ప్రజలు ఏమైపోయినా, రైతులు ఏమైపోయినా, మహిళలు ఏమైపోయినా, యువతలు ఏమైపోయినా, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా మా ఆకాంక్ష ఒకటే. 2009 వరకు 60,000 కోట్లు సంపాదించాము. ఈసారి ఒక్కసారిగా 1,00,000 కోట్లు సంపాదించే దేయనే మా దేయం అని చెప్పి ఒక నినాదంతో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఎక్కడ కానీ ప్రజా సంక్షేమం వాళ్ళకి బాధ్యత లేదు. 10,00,000 కోట్లు అప్పులు చేశారు, సంక్షేమం చేసింది 2,00,000 కోట్లకు మాత్రమే. మిగతా 8,00,000 కోట్లు ఎవరికి దారి మళ్లించారు? ఈరోజు ఖనిజం పైన మీరు కన్ను ఉంది, శాండ్ పైన మీ కన్ను ఉంది, భూముల పైన మీ కన్ను ఉంది. మద్యం వచ్చి 2,000 రూపాయలు ఎంఆర్పి రేటు ఉంటే 2,800 రూపాయలు మీరు కలెక్ట్ చేస్తున్నారంటే ఎవడప్ప సమ్ముని మీరు తీసుకుంటున్నారు? ఆ తాగేవాడు పేదవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కాదా? ఈ మీ ఓట్లు వేసిన మనుషులు కాదా? నేను ఒక్క మాట సూటిగా చెప్తున్నాను, మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా మీ ఆస్తులు మీరు ఇప్పుడే తక్షణం మీరు చెప్పండి. మీరు 4 సంవత్సరాలు 7 నెలలు దాదాపు మీరు ప్రజా సంక్షేమం ఏం చేశారు? ఎంత అప్పు చేశారు? ప్రతి నెల జీతాల కోసం మీరు మీ దగ్గర డబ్బు లేదు. ఏదో ఒక రూపంగా ఏదో ఒక ఆస్తి తీసుకుపోయి బాండ్ రూపంగా పెట్టి మీరు జీతాలు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం నడిపిస్తున్నారు? మీకోసం మీ విలాసాల కోసం స్పెషల్ ఫ్లైట్ కావాలా? అదే ముఖ్యమంత్రి వెళ్ళాలంటే మామూలు ఫ్లైట్లో ఏమి బిజినెస్ క్లాస్లోనో లేకపోతే మామూలు ఎకానమీ క్లాస్లో కూర్చొని పోతే బిజినెస్ ముఖ్యమంత్రి చేరడా, లే మంత్రులు చేరాలా? చేరరా ఎక్కడ, ఇక్కడ నుంచి అక్కడికి? ఇది ఒకే ఒక్క మాట, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మైనార్టీలకు తీరని మోసం చేసిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. 26,000 కోట్లు ముస్లిం మైనార్టీలకు ఇచ్చామన్నారు. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాను, నేను సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు అడుగుతున్నాను, నేను సూటిగా ఈ రాష్ట్ర మంత్రి రాష్ట్రంలో ఉన్న 4 మైనార్టీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. మీ దగ్గర స్పష్టత ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీరు మైనార్టీలకు ఏం సంక్షేమం చేశారు? నేను చెప్తున్నాను, మీరు మైనార్టీలకు ఎక్కడ లేని మోసం చేసిన దాదాపు 2000 నుంచి ఇప్పటి వరకు 23-24 వరకు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక్క ప్రభుత్వం, అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. 90% మీరు ఓట్లు పొందిన మీరు మైనార్టీలకు తీరని మోసం చేశారు. వర్క్ ప్రాపర్టీలు మిస్యూజ్ చేశారు, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదు, వాళ్ళ పిల్లల షాదీ ముబారక్ పథకాలు ఇవ్వలేదు, అబ్రాడ్ చదువుకుంటే ఏమాత్రం డబ్బులు ఇవ్వలేదు. పూర్తిగా మైనార్టీ వ్యతిరేక పనులు చేసిన ప్రభుత్వ సంక్షేమాలు మీరు ఏమాత్రం చేయకుండా మైనార్టీ వ్యతిరేక నినాదం చేసి వాళ్ళ వ్యతిరేక పనులు చేసి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వం ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో. అంటే ఏమి సెక్యులరిజం ప్రభుత్వం అని పేరు చెప్పుకుంటూ మైనార్టీల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం చెప్పుకుంటూ వాళ్ళకు వెనుక గొవి తొగిన మనుషులు ఏమన్నా ఉండారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సువయంగా తెలియజేస్తారు. నిజం గెలిపిద్దాం, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. సైకిల్ రావాలి.